అల్లరి చిల్లరి యాశాలతో అలరిం చేసే ఆగమగరత్తుల్ని వేటకత్తుల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూసాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. ఇక్కడ ఈ ఆంటీ వాటర్ తాగుతున్నారు, అయితే అదే టైంలో వెనకాలోడి కర్మ గాలిందనమాట. చూసుకోకుండా డాష్ ఇచ్చాడు, ఆంటీని డిస్టర్బ్ చేసేసాడు. ఇప్పుడు మూడింది అన్నయ్యకే దరువే దరువు, చెవులు సిల్లు పడాలంతే. పాపం మరి మామూలుగా ఉంటుందా ఏంటి? పప్ప పొడుకునే ముందు కాసేపు వినోదం కోసం రీల్స్ తోద్దామని ఫోన్ తీస్తే పక్కన బేట బీభత్సం చేసేసాడు. ఆపుకోలేక ఓ అమ్మడి రీల్ ఓపెన్ చేశాడు. కథం మరి పప్పకి కాలకుండా ఉంటదా? ఏయ్ నా కొడుకు, చక్కగా అయింది సోకుబాబుకి. రీల్స్ చేసి 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 బ్లడ్ లోకి బ్రెయిన్ లోకి పిచ్చి పిచ్చిగా పిచ్చెంకి చేసుకున్న పుల్లమ్మని ఇక్కడ చూడండి. జనరేటర్ ఆన్ అవ్వగానే ఇంకా సౌండ్ కి అక్కకి అస్సలు ఊపాగల, ఊపుంది ఊపేస్తా అన్నట్టు డాన్స్ ఎరగొట్టేస్తుంది. ఇంకేముంది సెట్? ఇంకా ఒక పక్కన సౌండ్ ఎఫెక్ట్, వీడియోలో బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్, తగ్గేదలే. జరిగింది ఒకటైతే క్రియేట్ చేసేది ఒకటి, చేసే ఓవర్ యాక్షన్ ఇంకోటి అనేది ఇక్కడ ఆంటీకి బీభత్సంగా సెట్ అయిపోతుంది చూడండి. ఇక్కడ దెబ్బలాట జరుగుతుంది, అదే ఊపులో పక్కన ఆంటీ ఓ తోపు దోసింది. ఈ ఆంటీ వచ్చి రాళ్ల గొట్ట మీద పడింది. ఓడి ఏందిరా ఇది, ఇదేం మాస్టర్? ఆంటీనా మజాకానా? సావు తెలివి దాటలివి, ఒక్క తోపుకి తల పగిలిపోయినంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, మామూలుగా ఉండదు. ఏంట్రా ఇది, ఇక్కడేం జరుగుతుంది రా? అసలు ఆట మధ్యలో ఆటంకం కలిగిస్తే ఆళ్ళు వీళ్ళు అన్నది చూడం అన్నట్టు ఆగం చేస్తున్నారు. జనరల్ గా పోలీసు వాళ్ళు వీపీ విమానం మోత మోగిస్తారు, అయితే ఇక్కడ ఈ ఆంటీ రివర్స్ లో రచ్చలేస్తుంది. రోబో మూవీలో చిట్టి రీడింగ్ స్పీడ్ చూసుంటారు, ఇక్కడ రియల్ టైమ్ రేస్ రైడర్ ని చూడండి. అయితే చూశాక ఒకటే అంటాడు, రే ఎవడు రైడరే అని. ఏడా చూడండి అయ్యా ఈ చిత్రాన్ని, ప్యారు సాంగ్ లో పిల్ల బాగా లీనమైపోయింది. ఇంకా కింద మీద చూసే పనిలే, సరాసరి పోయి చల్లబడమే. పిల్ల సరిపోయిందా? అప్పటిదాకా గుర్తురాని సీట్ బెల్ట్ పిల్లోడికి కెమెరా చూడగానే గుర్తొచ్చింది, కాకపోతే టైమింగ్ బెడ్సి కొట్టింది. ఇంకా చేసేదేముంది, ఎండిపోయిన నేలని చూసి చెలించిపోయిన ఈ మానవుడు చూసేటోళ్ళు చల్లబడేలా తానే ఓ పంపు సెట్ అయిపోయాడు చూడండి. రే రే ఎవర్రా నువ్వు, రే నీ ఎడిటింగ్ తగలయ్యా, తగలెట్టేసావు కదరా తొందరడా. బడిగిపోయి బుద్ధిగా చదువుకో పోరా అంటే పిల్లోడేసే పనికి మాల నేషాలు ఈ అనమాట. బాబు మరి మజ్ను మూడ్ లోకి వెళ్లిపోయి క్లాస్ లో ఉన్నాడని కూడా మర్చిపోయాడు. చల్లగా సేరబడి చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనంత ఇదికెళ్ళిపోయాడు, ఆఖరికి ఆగమయ్యాడు. ఆ హీరో ఎగలేలే, నీ టైం దగ్గర పడింది, ఎగలే నీకుందరే నీకుందే. బండి మీద పోయేప్పుడు రోడ్నే చూడాలా, అట్ట కాదని అట్రాక్షన్ డిస్ట్రాక్షన్ అంటే ఈ భూమి మీద నుండి నువ్వు సబ్స్ట్రాక్షన్. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఈ చిన్నవాడే. చిన్నవాడే అమ్మమ్మ సిరిగినదే. డీజే పెట్టారు, అందరూ దజ్జాగా ఎగురుతున్నారు. అయితే ఈ పోరగాడు మాత్రం కాస్త ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నాడు, అది ఈ తెల్ల సొక్క ఒడికి అస్సలు నచ్చలేదన్నట్టుగా నాలుక కరుసుకునేలా చేశాడు. సినిమాలు చూసి వినోదం పొందాలి గాని వీలు కాని విన్యాసాలు వేయకూడదు. బ్రూస్లీ ఫైట్లు చూసి బాగా ఇన్స్పైర్ అయిన ఈ బుల్లోడు, చూడండిరా నేను కూడా పంచులేస్తా, పంచలోకాలను అదరేస్తా. సూపర్ అన్న, బాగా అదరేసావు, సూపర్ సూపర్. సినిమాల్లో రియాలిటీ షోల్లో బాక్సింగ్ ఎన్నో సార్లు చూస్తుంటాం, కొన్నిసార్లు ఫైటర్స్ ఫ్రస్ట్రేట్ అయ్యి ఓ అరుస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈసారి రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ లోకి ఇవ్వమన్నాడు, చెంప బలగొట్టుకున్నాడు. నోర్మీ అన్నట్టు పీకాడు, క్రేజీ. ఇక్కడ జరిగింది చూసాక గల్లుమణి నవ్వాలా, అయ్యయ్యో అని జాలి పడాలా, అసలేం అర్థం కాదు, మీరే చూడండి. చెత్త చెత్త బండిలో వేయడానికి చిత్తు చిత్తుగా ఆలోచించి చివరికి చిత్తైపోయాడు. ఈ బొట్టోడు చూడండి, గాలిపటం ఎగరేయడంలో ఫుల్ బిజీ అయిపోయి కింద పటం బయటపడింది కూడా పట్టించుకోవట్లే. ఇంకా మరి ఆ డెడికేషన్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఏ డెడికేషన్ ఏముందిలేరా, నా డెడికేషన్ చూడండి, పతంగి పైకి ఎగరేసాక ముందు వెనక చూడాలి ఉండవు. అయ్యయ్యా డమాల్ సరిపోయింది. రోడ్డు మీద పోయేప్పుడు లెఫ్ట్ కి రైట్ కి తిరగడానికి ఇండికేటర్లు వాడుతుంటాం, అయితే ఇక్కడ ఈ మహానుభావుడు చూడండి మాస్. తప్పే ఉందే, తప్పలేదు, బండి బల్బు పని చేయలేదు, బుర్రలో బలి వెలిగించాడు అంతేలే. దోస్తులు నార్మల్ దోస్తులైతే బానే ఉంటది గానీ అబ్ నార్మల్ దోస్తులైతే దోల తీర్చేస్తారు, దండం పెట్టిస్తారు. మరి ఇక్కడ ఈ పని చేస్తున్నది కూడా అటువంటి దోల దొండకే గాడే. మీ దోస్తుల్లో కూడా ఇటువంటి దోలోడు ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఈ పిల్ల ఇంత దారుణంగా సిగ్గుపడుతూ ముడుసుకుపోయి మొహం దాచుకోవడానికి కారణం చూస్తే కెవ్వుమని స్టన్ అయిపోతారు. మరి చూసేద్దామా, అక్కడికెట్లా ఎక్కిచ్చే హక్కు అడలంటే.
వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే సూపర్ కామెడీ అనో క్లాపర్ కామెడీ అనో స్లాపర్ కామెడీ అనో మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఈ చిన్నోడు చేత్తో చెప్పలు బద్దలు కొట్టి నీకన్నా బలవంతుడు లేడని అనిపించుకోవడానికి రెడీ అయిపోయాడు. 1 2 3 ఏమో గాని ముందు చెయ్యి బద్దలైంది. ఏముంది లేక పడుకో. ఇక్కడ ఈ భయ్య బుర్ర రుద్దుకుంటూ పోయేదానికి ఓ రీజన్ ఉంది. మళ్ళా సినిమాలో హీరో బుర్రకేసి బద్దలు కొట్టాడు, నేను హీరోనే నేను బద్దలు కొడతా. బాగా కొట్టావయ్యా బాటిల్ ఏమో గాని బుర్ర బద్దలైంది. ఏం బాబు సరిపోయిందా సరదా. ఇక్కడ ఈ సారు చూస్తే డాన్ లెవెల్ లో కారు దిగాడు, మరి ఆ యాటిట్యూడ్ అలానే ఉంది, వాకింగ్ స్టైల్ కూడా ఆరెంజ్ లోనే ఉంది. అయితే ఆఖరికి అప్పుడప్పుడు కొంతమంది చేసే పనులు ఆశ్చర్యపరచడం కాదు అల్లాడించేసేలా ఉంటాయి. ఈ బోర్డుకి మేకులు బిగించి కుర్చీలో పెట్టారు, చూస్తేనేమో అవి రియల్ మేకులు, మరి పిల్లలంటే. నేను చెప్తున్నా మీరు ఇలాంటి గాత్రం విని చాలా రోజులై ఉంటది, పాప పాట విని పరవశించిపోండి. డిస్క్లైమర్, చెవులు అస్సలు మూసుకోకండి. స్టార్ట్ మ్యూజిక్. ఇన్స్టాలో రీల్స్ చూసి ఫాలో అయిపోతుంటారు, మరి ఆ మేకప్ వెనక అసలు మొహం ఏంటో తెలియకుండానే మైమరిచిపోతుంటారు. ఈ రోజుల్లో ఆ రేంజ్ మేకప్లు ఉన్నాయి. అట్టా ఎట్టా నల్లగొన్న వాళ్ళని తెల్లగా చేయడమే కాదు, రూపురేఖలు మార్చేసే రాడ్ మేకప్లే ఉన్నాయి. అటువంటి ఓ రాడ్ ట్రాన్స్ఫర్మేషన్ నే ఇక్కడ చూడండి మాస్. ఈ రోజుల్లో పిల్లలు పిల్లల్లా ఉన్నారా అంటే అస్సలు లేరనే చెప్పాలి. ఇక్కడ ఈ బొడ్డోడిని బడికి పోయి చదువుకోరా అంటే చేతిలో పువ్వు పట్టుకుని బయలుదేరాడు. అయితే పిల్ల సామాన్యమైనది కాదు, చెంప సెల్లు అనిపించింది. ఎరా బొడ్డా తీయగుందా. మన వీడియోస్ లో రీల్స్ చేస్తూ రోల్ అయ్యి రాలిపోయిన రీల్స్ తారల్ని చాలా మందిని చూసాం. అయితే ఓ సింక్ లో రాలిన రత్నాన్ని ఇక్కడ చూడండి. కొంతమంది ఎలా అంటే అవతల వాళ్ళు ఇచ్చే హైప్ కి ఓ ఎగ్జైట్ అయిపోయి ఇంకేదైనా చేసేస్తుంటారు. మరి అలా ఎగ్జైట్ అయిపోయే గుమ్మడే ఇక్కడ అమ్మడు కూడా. వాళ్ళేదో అరిసారని ఎగ్జైట్ అయిపోయి ఆతృతగా వెళ్ళి కుర్చీతో స్టంట్లు అయిపోయింది. అది ఆడాగు చెప్పండి, తిరిగి ఎరగొట్టింది. ఇంకోసారి అలాంటి స్టంట్ లేదు. ఇంకా ఎక్కడైనా దేనికైనా కుదురు ఉండాలి, కుదురుకుంటేనే ఏదైనా కరెక్ట్ గా జరుగుద్ది. కుదురు కాస్త తక్కువైనా తొక్కోడమే. ఈ పిల్ల వ్యవహారం ఎలా అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. చివరి దాకెళ్లి చిరాకైంది భూ. లేనోడి దగ్గరికి పోయి నాకే గానా ఉందని ఓవర్ యాక్షన్ చేస్తే ఆడికి గాలదో మరి, తప్పు లేదులే. మీరు గాన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. బ్యాగు కి జిప్పేసి జిప్పుకు లాకేసి భరోసాగా ఉంటుంటాం. అయితే ఇటువంటివి చూసినప్పుడే ఆ భరోసా కాస్త భయంగా మారుతుంటది. పగలు లేదు రాత్రి లేదు పొద్దుగూకులు అదే పనిగా గేమ్స్ ఆడడం అస్సలు మంచిది కాదు, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఇక్కడ ఈ అబ్బాయి పరిస్థితి చూడండి, గేమ్ ఆడి ఆడి ఆ గేమ్ లోనే మునిగిపోయి ఇలా అయిపోయాడు. మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే మొబైల్ గేమ్స్ కి ఖచ్చితంగా లిమిట్ పెట్టండి. బుర్రలో బలుబారిపోతే బయట బీభత్సం అయిపోవడమే. ఎందుకన్నానంటే ఇక్కడ ఈ తెంగరుణ్ణి చూస్తే అర్థమవుద్ది. వెనకాల చక్కగా సోఫా ఉంచుకుని కూడా గ్లాస్ టీపై మీద కూర్చున్నాడు. అదెంతసేపు ఆగుద్ది, ఆగినంతసేపు ఆగింది, పడుకోబెట్టింది. ఈయన చూస్తుంటే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, ఎరబాబు ఉందా అసలు ఉందా అని. వరదలు వచ్చినప్పుడు వాగులు తెగిపడినప్పుడు లోతొడ్డు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. అయితే ఈ కారు ఓనర్లందరూ ముందు చూపు లేని వాళ్ళు అనమాట. ఇక్కడ మనోడు చూడండి మాస్, మామూలుగా ఉండదు మరి మనలతో. ఐడియా చేశారంటే అదిరిపోవాల్సిందే. యాడికి రాబోయేది, కారు కదలకుండా ఇంటి కేసు గట్టి పారేశాడంతే. ఈ వీడియో చూడండి, జూమ్ చేసి చూస్తే అక్కడ ఏముంది అనిపిస్తుంది, 100% కుక్క తల పైకి పెట్టుకుని ఉంది అనిపిస్తుంది కదా. అయితే నాతో పాటు మీకు కూడా షాక్. ఇల్లి బ్యాక్ భలే బోల్తా కొట్టిచ్చిందే. ఈ అమ్మాయి షార్ట్ వీడియో చేయడానికి రెడీ అవుతుంది. ఇంకా వీడియో చేయడానికి అంతా సెట్ అన్న టైంలో అంకుల్జీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన చూడండి, సైకిల్ ముందుకెళ్తున్నా చూపు మాత్రం వెనక్కే ఉంది. ఇదెక్కడ విడ్డూరం రా బాబు అన్నట్టు చూస్తూనే ఉన్నాడు. ఈమె షార్ట్ వీడియోలో ఈమె కన్నా ఎక్కువ ఆయనే హైలైట్ అయ్యాడు. we
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.